కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు తెలంగాణ పౌర సమాజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు ఇవాల 6 సంవత్సరాలు స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అయితే 60 సంవత్సరాల కలను 60 సంవత్సరాల తెలంగాణ బిడ్డల పోరాటాన్ని ఆత్మ బలిదానాలను సాయిద రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడతే మనటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఆలోచన తోటి చాలా మంది తమ జీవితాలను తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేయడం జరిగింది ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే గ్రామాలలో ఉన్న పేదోళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉపాధి హామీ కూలీ పని చేసుకొని రూపాయి రూపాయి కూసం తాండూరులోనో కొడంగల్లోనో ఇంకో దగ్గరనో పోయి కందులు తీసుకొని పోయి రోజుల కొద్ది కూచోవాల్సిన పరిస్థితి ఏంది 10,000 ఇస్తే గాని గిట్టుబాటు ధర రాని కందులు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3,500 కి అమ్ముకునే పరిస్థితి ఏందని చెప్పి నేను ఇయాలి ప్రభుత్వాన్ని అడుగుతున్నా కేసీఆర్ గొప్పలు చెప్తుండు నేను రైతు బంధు ఇచ్చినా రైతు బీమా ఇచ్చినా లేకపోతే రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేశాను నిన్ను ఎవ్వడు రైతు బంధు అడగలే రైతు బీమా అడగలే 100,000 రూపాయల రుణమాఫీ అడగలే రైతులు ఏం అడుగుతున్నారు అంటే మేము పండించిన పంటకు సరైన ధర చెల్లించి కొనుక్కుంటే మేము ఎవ్వన దగ్గర చేయి ఆపాల్సిన పని లేదు ఏ గాడిద కొడుకును మేము అడుక్కోవాల్సిన పని లేదు మా బతుకు మేము బతుకుతాం కింటాల్కు 10,000 రూపాయల కందులకు నువ్వు ఇస్తే పత్తికి 10,000 రూపాయలు ఇస్తే ఇయాల మా బతుకులు బాగుపడతాయి ఇయాల మేము ఎవ్వన దగ్గర చేయి ఆపాల్సిన దరిద్రం మాకెందుకు అని ఇయాల ప్రజలు అడుగుతారు ఎందుకు కేసీఆర్కి ఇది అర్థమైతే లేదు అది తప్ప అన్నీ చెప్తాడు ఇయాల మీరు 70 లక్షల ఎకరాలలో పత్తి వాండిచ్చుండ్రి 40 లక్షల ఎకర 40 లక్షల ఎకరాలల వరి వండించుర్రి 15 లక్షల ఎకరాలల కందు వండించుర్రి లేకపోతే పసుపు వండించుర్రి మిర్చి వండించుర్రి అని కేసీఆర్ చెప్తున్నాడు నువ్వు నిర్బంధ వ్యవసాయం చేయమన్నప్పుడు నువ్వు నియంత్రించాలనుకున్నప్పుడు ఇయ్యకపోతే రైతు బంధు పథకానికి నువ్వు కొండి వేసినప్పుడు ఇది మరి ఒకవేళ మేము పత్తి వండిస్తాం మరి ధర ఒడియాలి ఇవాళ పత్తి వండియమని నువ్వు అంటున్నావు మేం పత్తి వండిస్తే కొనేగాడిద కొడుకు ఎవడు ఏ ధర కొంటాడో చెప్పాలి కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు మంచి ధర ఇస్తా అంటే మా రైతులే కందుల బదులు పత్తి వేసుకుంటారు 10,000 క్వింటాల్ గినా నువ్వు పత్తి కొన్నావు అనుకో మాకు ఇబ్బంది లేదు కదా 10,000కు నువ్వు కందులు కొన్నావు అనుకో వేరేడు వచ్చి పసుపు వేయమన్నా మేము వేయం కదా మా గిట్టుబాటు ధర చెప్పకుండా మాకు ఏం ధరకు కొనుక్కుంటావో చెప్పకుండా మా మీద ఒత్తిడి చేసి మా భూమిలో ఏమేయాలనో కూడా నువ్వే చెప్తే ఇంకా ఇది రాష్ట్రమా రాజ్యమా ఇది దొంగల రాజ్యమా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ ఎట్లా తయారైంది అంటే కేసీఆర్ కిట్టు ఒకవేళ నీకు రావాలంటే నేను చెప్పినప్పుడే పిల్లలు పుట్టాలంటాడు ఆయన నేను చెప్పలే కాబట్టి నువ్వు పుట్టినావు కాబట్టి నీకు కేసీఆర్ కిట్టు లేదంటారు ఇవాళ పంట గురించి మాట్లాడితే నేను చెప్పింది వండిస్తేనే కొంట కాబట్టి నేను చెప్పింది వండించకపోతే కొనని చెప్పి రైతు బంధు ఇయ్యనని చెప్పి రైతులను అట్ట ముంచుతున్నాడు ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నేను చెప్పిన పిల్లగాని చేసుకుంటేనే ఇస్తా అనేటట్టున్నాడు నేను ఎవరిని చూపిస్తే వాడిని చేసుకోవాలి నువ్వు నీ ఇష్టం వచ్చిన చేసుకుంటే మీ అమ్మనాయన చూసిన పిల్లగాని చూపిస్తే మాత్రం నీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చే పరిస్థితి లేదంట ఇవాళ రైతు బీమా అంటుండు ఈ రైతు బీమా కూడా ఏమంటాడా నేను చెప్పినప్పుడే నువ్వు చావాలి గట్లయితేనే రైతు బీమా ఇస్తా అంటాడు అంటే ప్రతిదానికి నువ్వు కొండి పెట్టి తిరకాసు పెట్టి నువ్వు మా కొంపలు కొలగొట్టడానికైనా నిన్ను ముఖ్యమంత్రిని చేసిందని నేను అడుగుతున్న 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు నువ్వు కళ్ళు తెరువు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటారో ఆలోచన చెయ్యి నువ్వు ప్రగతి భవన్లో చుట్టూతో పోలీసుల పహారాలు పెట్టి నువ్వు బోర్ల బొక్కలు వండుకొని 4 పెగ్గులు వేసుకొని నువ్వు ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తే ప్రజల కష్టాలు నీకు ఎట్లా అర్థమవుతాయని నేను అడుగుతున్నా ఇవాళ ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు ఏకైక ఆధారం కృష్ణా జలాలు ఇవాళ కృష్ణా జలాలను జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా పొక్కబెట్టి తీసుకుపోతుంటే రాయలసీమకు నీళ్లు పారబెట్టి పాలమూరిని ఎండబెట్టి మన బతుకులను ఎడారులుగా మార్చి మళ్లీ వలస కార్మికులుగా తట్ట పనికో పార పనికో మట్టి పనికో
మళ్ళీ బొంబాయికో దుబాయ్కో వలసలు పోవాల్సిన పరిస్థితులు ఇవాళ కేసీఆర్ కల్పిస్తుంటే ఇది తప్పు. మా హక్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మేము జలాలు తెచ్చుకుంటాం నిరసన తెలుపుతాం అంటే ఇవాళ ఇప్పటి దగ్గర పోలీసులు వచ్చారు, మీరు చూశారు, మీరు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళనికలే సార్ అని నేను అడిగిన పోలీసులని. ఎందుకయ్యా, మేము కూడా ప్రభుత్వానికి మద్దతు కదా, జగన్మోహన్ రెడ్డి నీళ్లు దొంగతనం చేయద్దు అంటున్నాం, కానీ కేసీఆర్ని ఏమైనా అడిగినామా, ఆయన ఏమైనా ఫామ్ హౌస్లో ఏమైనా గుట్ట భూమి అడిగినావా, లేకపోతే ఆయన సంపాదించిందంటే ఏమైనా లచ్చ అడిగినామా, ఏం అడగలే కదా అంటే, లేదు సార్, జగన్మోహన్ రెడ్డి సార్ బాధపడితే మా సార్కు నచ్చదంట, నిన్ను మాత్రం ఇంతేసి గేట్ పెట్టి తాళం పెట్టమని. జగన్మోహన్ రెడ్డికి కష్టం రాకుండా, కడుపు నొప్పి రాకుండా ఈడ కాపలా పెట్టి నన్ను కొడంగల్లో నిర్బంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా పొక్క పెట్టి తీసుకుపోతుంటే నువ్వు ఆయనను పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి బంతి భోజనం పెడతావా నీ ఇంట్లోకి పిలిచి. అందుకేసైనా ఇవాళ ఈ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకుంటే ఆయన కృష్ణా జలాలు కొల్లగొట్టుకపోతున్నారు, గోదావరి జలాలు మనకి ఇవ్వడం లేదు, కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలా అని ఆయనలో చెప్పి ఇవాళ చెప్తుండు బేసజాలు లేవు బేసీన్లు లేవని. అరే సన్నాసోడా, నీ తాగుబోతు మాట లేదని నేను అడుగుతున్నా, బేసిన్లు లేవు బేసజాలు లేనప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు అని నేను అడుగుతున్నా. గతంలో మన ఉద్యోగాలను లక్షల ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిందని చెప్పిన నువ్వు ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఎక్కడికెళ్ళి ఇస్తుంది, ఏమైనా తలకాయ ఉందా, స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఇచ్చిర్రా అని ఆయన ఇచ్చిన తలకాయ ఇస్తున్నా ఇట్లా అనుకుంటా. మరి ఏం లేనప్పుడు మరి ఉద్యోగాల కోసం ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు ఎందుకు చచ్చిపోయి, వాళ్ళని ఎందుకు కడుపున పెట్టుకున్నావు నువ్వు, నువ్వు చేసిన కాష్టం కాదా ఇది, నువ్వు రగిలించిన రావణ కాష్టంలోనే కదా ఆ పిల్లలంతా సమితలై కాలిపోయింది. పొద్దునే తెల్లవారుజామున ఆకిలు ఊడ్చుకుని సాంపి చల్లుకొని ముగ్గులు వేసుకుంటున్న తల్లిదండ్రులు అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు లాగితే వాళ్ళకి అర్థం కాక చూస్తుంటే కాలి శవమై కట్టెలాక అంబులెన్స్ నుంచి కొడుకు దిగుతుంటే ఆ పేదోళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినావా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గుడు, ఇంత అన్యాయమైన పాలన మేము కళలో కూడా ఊహించలేదు. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నోళ్ళం, శాసనసభ వేదికగా కొట్లాడినోళ్ళం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఆశించినోళ్ళం, ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అవ్వడం అనేది మాకు కడుపు కోతను దుఃఖాన్ని తెచ్చిపెట్టింది తప్ప తెలంగాణ మాకు ఎలాంటి సంతోషాన్ని తీసుకురాలేదు. ఈనాడు ఇలాంటి దుర్మార్గుడి చేతిలో తెలంగాణ బందీ అయినప్పుడు దీన్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత మా మీద, తెలంగాణ ప్రతి గ్రామంలో ఉండే యువకుల మీద ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ నలుమూలలో ఉన్న యువకులారా కదలండి, కథా నాయకులై ముందుకు రండి, తెలంగాణ తెచ్చింది మనం, తెలంగాణని కాపాడుకోవాల్సింది మనం, ఇవాళ తెలంగాణ నడిగడ్డన నిలబడి తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం గళం విప్పుదాం, తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపిద్దాం. ఏ ఆకాంక్షల కోసం అమరవీరులైనరో, ఏ ఆకాంక్షల కోసం నింగి కెగిసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ ఒక బలమైన ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో, ఆ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తిగా తుది దశ తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. తొలి దశలో తెలంగాణ అంటే ఏందో చెప్పినాం, మలి దశలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, తుది దశలో ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఇవాళ మనందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని తెలియజేస్తూ, ఇక పాత్రికే మిత్రులది కూడా వాళ్ళ కోసం నేను చెప్పాల్సిన అవసరం లేదు. వస్తే ఇండ్లు అన్నాడు, ప్లాట్లు అన్నాడు, బతకన్నాడు, బాగన్నాడు, చివరికి ఆరోగ్య భద్రత కార్డు ఇయ్యాక 384 మంది రిపోర్టర్లు చచ్చిపోయారు ప్రభుత్వం నుంచి వైద్యం అందక. ఈ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కేసీఆర్ చేతిలో మోసపోయినోళ్ళు ఎవ్వరూ లేరు, అమరవీరులు మోసపోయినరు, ఉద్యమకారులు మోసపోయినరు, విద్యార్థులు మోసపోయినరు, రైతులు మోసపోయినరు, దళితులు మోసపోయినరు, గిరిజనులు మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, మైనారిటీలు మోసపోయినరు, చివరికి పాత్రికే మిత్రులు మోసపోయినరు. పార్టీల నాయకులు వాళ్ళకు నయాన్నో భయాన్నో ఏమైనా ఇచ్చో పుచ్చో ఫిరాయింపులతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడికైనా వెళ్ళి తెలంగాణ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడే విధంగా ఇవాళ కేసీఆర్ పాలన ఉన్నది. కాబట్టి ఈ పాలన నుంచి, రాక్షసుడి నుంచి విముక్తి కలిగించడానికి మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, విద్యార్థి అమర వీరులు.
विद्यार्थी हमारे वीर लोग जोहार जोहार। Subscribe us and press the bell icon for more interesting updates.